ఇంట్లో ఏమన్నా సామాన్ కావాలంటే ఊర్లో ఉన్న దుకాణంలోకి పోయి తెచ్చుకుంటుండే. ఇక నెల సామాన్ కావాలంటే ఏదన్నా పెద్ద దుకాణంలోకి పోయేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని ఊర్లలకు మార్పులు వచ్చినాక ఇక అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయని జనాలు ఇప్పుడు గట్టిగానే అలవాటు పడ్డారు ఈ మాటలకు. అయితే దీన్ని ఆసరా చేసుకొని మాటల యాజమానులు కొన్ని దిక్కులు ఆగి ఇట్లా మోసాలు కూడా చేస్తారట చూడుర్రి. మనకు ఇంట్లో సరుకులు కావాలంటే ఏదో హోల్సేల్ షాప్లను లేకపోతే మార్టుకు పోయి నెలకు సరిపడా సామాన్లు తీసుకుంటాం. అంతేనా కాదా చెప్పుర్రీ, జర పైలంగుండుర్రి, అందులో కూడా మోసాలు జరుగుతున్నాయి. మోసాల గండెట్లా జరుగుతుంది? దేనికి దానికి బిల్లు వేసి కరెక్ట్ గానే తీసుకుంటారు కదా అంటారా? అగో చూడురి, ఇప్పుడు నేను నా పని ఏంటంటే గొడవ జరగకుండా ఆపడం. ఏమైంది, కింద అన్ని సామాన్లు పేర్చి ఒక్కొక్కటి తీసి లెక్క పెడుతున్నారు? ఏమో మతలాభ అయ్యే ఉంటది. మొత్తం వీడియో అయితే చూద్దాం పారే. ఖజూరా, పిస్తా చెట్టాకు ఒక కిలో హ్యాండ్ వాష్, ఆల్మండ్ డ్రాప్, గోల్డ్ డ్రాప్, ఓకే. బిల్లులు చూసుకుంటా సామాన్లు లెక్క పెడుతున్నారు. ఓ అన్నలు, ఏమైంది ఇంతకీ? నాకు బిల్లు 5200 బిల్లు ఇచ్చారు. నేను కొన్న సామాను 2800ది మాత్రమే. దీంట్లో ఇంత సగంకి సగం ప్రౌడ్ చేయడం జరిగింది. ఎందుకే ఇది గుర్తించి అధికారులు అప్రమత్తమై ఈ షాపును తొందరగా మూయించాలని కోరుకుంటూ. ఇన్నరా ఈచంద్రం, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఎస్ఆర్ఆర్ మాటోళ్ళు అయిన బిల్లు కంటే ఎక్కువ వేసుకుంటే దోపిడీకి పాల్పడుతున్నారట. ఇక అన్న 2800 సామాన్లు తీసుకుంటే 5200 బిల్లు వేసిరట. అరే, నెల సామాన్లు మొత్తం ఒకటేసారి కొందామని మీ మార్టుకొస్తే మీరు చేసే నిర్వాహకం గీదా? కడుపుకు కూడు తినటోడు ఎవడైనా గిట్లా చేస్తారా చెప్పుర్రి? ఇక ఈ ఎస్ఆర్ఆర్ మాట మీద పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేసిరట కస్టమర్లు. ఓ జనాలు, ఆదివారం కాగానే పిల్లం పిల్లలతో మాటుకు పోయి సామాన్ మొత్తం తీసుకున్నాక ఒకసారి లెక్క తీరికగా చూసుకోరి.